ధర్నా చెప్పండి అంటే నిన్న ధర్నా చేశారు కానీ దాని మీద ఎట్లాంటి స్పందన లేకపోగా మీ మీద కేసు పెట్టిన పరిస్థితి ఎట్లా చూడాలి నాయన స్పందన అనేది మనకి ఎండోమెంట్ గవర్నమెంట్ నుంచి ఆ గుడి దేవాలయం పునరుద్ధరిస్తామనే మాట ఇవ్వడం జరిగింది డీసీపీ గారు కూడా ఇంక ఏ దేవాలయం మీద కూడా ఇట్లాంటి ఆగడాలు జరగకుండా చూసుకుంటామని వాగ్దానం చేయడం జరిగింది సరే మీ నన్ను అడగొచ్చు నువ్వు నమ్మేశావా అమ్మ అని ఎంతటి వాళ్ళకన్నా ఒక సమయం అనేది మనం ఇవ్వాలి అది ధర్మం కాబట్టి నిన్న ఆరింటి వరకు పచ్చి బంచినీళ్లు కూడా ముట్టుకోకుండా రామనామం చేస్తూ నేను చేసిన ధర్నాకు ఒక చిన్న పసిపిల్ల వచ్చి అక్కడి నుంచి బతిమిలాడి నిమ్మకాయ నీళ్ళు తాగించడం జరిగింది వాళ్ళిచ్చిన వాగ్దానాన్ని నమ్మడం అనేదే డెమోక్రసీ నమ్ముతా నేను ఖచ్చితంగా నమ్ముతా ఈ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎండోమెంట్స్ ఆధ్వర్యంలో ఈ గుడి దేదీప్యమానంగా తయారవుతుందని నమ్ముతా ఈ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిపి గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఇంకొక దేవాలయం హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో పగలగొట్టారని నమ్ముతా ఎందుకంటే నమ్మడమే నా ధైర్యం ఆ నమ్మకం ఎప్పుడైతే బద్దలవుతుందో అప్పుడు నేను ఎవరో చూపిస్తాను వాళ్ళకి కానీ అంటే కూల్చిన తర్వాత యాక్షన్ తీసుకోకపోగా పునర్నిర్మాణం అనేది కరెక్టేనా దానికి కరెక్ట్ సజెషన్ అంటారా కాదమ్మా కాదు చక్కటి ప్రశ్న వేశారు మీరు కూల్చడం అనేది ఎవడబ్బ సొత్తు కాదు 40 ఏళ్లగా కూలుస్తూనే వచ్చారు కాబట్టి ఇది మొదటిసారి కూల్చబడిన దేవాలయం కాదు కాబట్టి కూల్చిన దేవాలయాన్ని కట్టడం పరిష్కారమా అంటే కాదు దీని వెనక ఉన్న ఎమ్మయ్యమ్మ వాళ్ళ తోలు వల్చడం పరిష్కారం ఆ పరిష్కారం కోసమే నిన్న ధర్నాలో కూర్చున్నాను మీరు ఎవరైనా చూసింటే ఇట్లా పట్టుకొని ఉంటే దేవాలయం నిర్మించండి అని నేను అడగలే అక్కడ కూడా ఈ కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ ఎక్కడ పోయినాడు ఈ చంద్రాణిగుట్ట ఎమ్మెల్యే ఎక్కడ పోయినాడు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎక్కడ ఏ సందులో గొందులలో ఏ ఇంట్లో చీర కప్పుకొని గాజులు వేసుకొని కూర్చున్నారు వీళ్ళిద్దరు ఎరి వీళ్ళిద్దరు ఇదే నా ప్రశ్న దానికే కూర్చున్నా నేను రోజంతా కానీ ప్రతి దానికి కూడా ఒక సమయం వెయిట్ చెయ్యాలి నేను చెప్పేది ఖరా ఖండిగా చెప్పాను నిన్న ఎత్తుకుంటేనే యుద్ధం చేయడం ఎక్కడ ధర్మం కాదు అందుకే నిన్న గాంధీ మహాత్ముడి పద్ధతిలో నా ధర్నాను నిరసనని ఒక రామనామంతో చేశాను ఈసారి రామ బాణంతో చేస్తాను రానున్న రోజుల్లో వినాయక చవితి కానీ దసరా కానీ దీపావళి పండుగలు వస్తున్నాయి మరి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి నేను ఈ రోజు కూడా గణేష్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అడ్వైజర్గా సైబరాబాద్ మీటింగ్లో ఒకటే చెప్పాను అయ్యా ఈ హింస జరుగుతుంది ఆ హింస జరుగుతుంది అని మాట్లాడడం మాటలు కాదు పోలీస్ పాట్రోలింగ్ కరెక్ట్గా ఉండాలి గుళ్ళ దగ్గర సెన్సిటివ్ ఏరియాస్ దగ్గర గణేష్ మండపాల దగ్గర పాట్రోలింగ్ కరెక్ట్గా ఉంటే ఎవడికి ధైర్యం ఉంటుంది ఎవడికి ధైర్యం ఉంటుంది విధవేషాలు వేయడానికి సీసీ కెమెరాస్ ఇప్పుడు ఎవడైనా స్పీడ్ పెంచితే టక్కుని సీసీ కెమెరాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి అదే ఇట్లా విధవ పనులు చేసినప్పుడు సీసీ కెమెరాలు పనిచేయవా కాబట్టి సీసీ కెమెరాస్ పర్ఫెక్ట్గా మరి కేసీఆర్ గారు కోట్లు పెట్టి కట్టించారు కదయ్యా సీసీ కెమెరాలు పెట్టి అంత పెద్ద కమిషనరేట్ ఆఫీసు ఏం చేస్తున్నాయి మరి ఆ సీసీ కెమెరాలు సో సీసీటీవీ కెమెరాలు పనిచేయాలి ఎవరన్నా ఏముందయ్యా ఎవరికి అవసరం ఉంది ఎంఐఎం వాళ్ళకి అవసరం ఉంది ఈ విధవ పని చేయించడానికి గుళ్ళు విరగొట్టించడానికి ఎందుకు అవసరం అని కూడా చెప్తా నేను వాళ్ళ ఫాతిమా కాలేజ్ మీద ఎక్కడ హైడ్రా ప్రాజెక్ట్తో కుప్ప కూలుస్తారో వీళ్ళకి ఎప్పుడు ఇదే బాధే అంటే దీన్ని బెదిరింపు చర్యగా చూసుకోవచ్చా కంపల్సరీ రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా కూడా కాస్త ఆయన ఇంజనీర్ ఏకంగా అషమ్మషి మనిషి కాదు ఆయన కొంచెమన్నా వెలిగితే ఆయనకు తెలియాలి ఎమ్మ ఎమ్మ ఆయనని ఒక మచ్చుకగా ఒక ఒక విసురుడు విసిరాడు వాడు ఏమని ఇట్లా దేవాలయం పగలగొట్టి చూసుకో ఖబర్దార్ నా పవర్ ఏంటో చూపిస్తున్నానని ఇలాంటి వాటికి లొంగకుండా భయపడకుండా చక్కటి ప్రజాపరిపాలన చేస్తే ఎవడన్నా ఓట్లేస్తారు కాబట్టి ఎలక్షన్స్ టైంలో రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ కానీ ఎంఐఎంతో ఎంత కుమ్మక్కైనా కూడా మళ్ళీ ఒక సామాన్య నాగరికురాలిలాగా పౌరురాలిలాగా హిందూ ధర్మం మీద జరుగుతున్న అత్యాచారాలకు అన్యాయాలకు ఆయన ధైర్యంగా నిలబడతాడనుకుంటున్నాను నేను
ఆ ఫాతిమా కాలేజీని బద్దల కొట్టి విరగొట్టి ముక్కలు ముక్కలు కింద చేసి మీతా ప్రాపర్టీస్ ని ఎన్ కన్వెన్షన్ వీటిలన్నిటి ఎంత ధైర్యంగా చేశాడో అంతే ధైర్యంగా దీన్ని కూడా అతను రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్ చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాను. మల్లారెడ్డి ఓవైసీ వాళ్ళ కాలేజీలను ఎంక్వైరీ చేస్తున్నామని అంటున్నారు, కూర్చే అవకాశం ఉందనుకోవచ్చా? అవకాశాలు మనకి ఎందుకు అయ్యా? రెండు రోజులు ఆగామంటే కూలిందో లేదో తెలిసిపోతుంది. డిస్కషన్స్ ఎందుకు, మాటలు ఎందుకు? ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారా కూలగొట్టలేదా? ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, రెండు రోజులు వెయిట్ చేసి చూస్తాము. కూలగొట్టారా? రేవంత్ రెడ్డి గారు ఎవరికీ భయపడరు. కూలగొట్టలేదా? మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ లాగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా ఎంఐఎంకి భయపడిపోతాడు. అంటే ఈ గుడి విషయంలో కూడా ఒక మతిస్థమితం లేని వ్యక్తి చేసిండని ఒక ఆరోపణ చేశారు. అంటే తాళాలు పగలగొట్టి ఒక మతిస్థమితం లేని వ్యక్తి కూల్చే పరిస్థితి ఉంటుందా? బొమ్మలు వాళ్ళ అమ్మని, ఆ మతిస్థిమితం లేని వాళ్ళ అమ్మని ఏడుస్తోంది. వీడికి మతిస్థిమితం లేదు బాబు, వీడు ఎలా చేస్తాడు ఇట్లా పని అని. మతిస్థిమితం లేని వాడు చెయ్యలేడు అని మనందరికీ తెలిసినా కూడా ఒక పిచ్చి ముస్లిం పిల్లవాడిని, ఒక బీద పిల్లవాడిని తీసుకొచ్చి అన్యాయంగా ఇరికిస్తున్న వాళ్ళ మనస్తత్వాన్ని చూడండి మీరు అసలు. అంటే ఆ ఎంఐఎం వాళ్ళకి కానీ కార్పొరేటర్కి కానీ ఒక పిచ్చోడు పాపం ముస్లింని ఇరికిచ్చే అంత దుర్మార్గులు వీళ్ళు. అంటే వీళ్ళకి, వీళ్ళు ముస్లింలు మీద కూడా దయ లేదు వీళ్ళకి. ఆ బీదరికాన్ని వాడుకొని వాళ్ళకి లాలూచీలు చూపించి డబ్బులు ఇస్తూ ఆ ముస్లిము పిచ్చోడు తల్లి కింద డబ్బులు ఇచ్చేస్తారు. ఇంకొన్ని రోజులు, రెండు రోజులు పోతే, మూడు రోజులు పోతే పిచ్చోడని ఏ సర్టిఫికెట్లో చేసి బయటికి లాక్కుంటారు. అంటే వీళ్ళకి అసలు కొంచెం కూడా ఆత్మాభిమానం, ఆత్మ సమ్మానం అనేది లేదు. ఇలా వాడుకుంటారు ముస్లింలను కూడా. మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? 24 గంటలు చూస్తానండి. ఆ తర్వాత ఎండోమెంట్ మినిస్టర్కి, వాళ్ళకి మేము లెటర్ రాస్తాం. అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మాకు ఎప్పుడు గుడి కట్టించిస్తున్నారు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మమ్మల్ని లోపల శాంతి పూజలు చేసుకొనివ్వడం లేదు మీ డీసీపీ. అడ్డంగా నిలబడి ఉన్నాడు అక్కడ. ఇంకేముంది ఐందవ ధర్మం నాకు అర్థం కాక ఏడ్చినట్టుంది. ఇన్ని ఏండ్ల నుంచి 100 సంవత్సరాలు పైగా పూజలు చేస్తున్న దేవాలయ అమ్మవారిని పగలగొడితే ఆ ఆగమ శాస్త్ర ప్రకారం హోమాలు జరిగేంత వరకు ఏ పెద్ద పెద్ద పీఠాధీశులు ఎవరెవరు తరలి వస్తారో మా విన్నపాలు విని, అంతవరకు మేము రోజు అక్కడ పూజ చేయాలి. పూజ చేయనీయకుండా అడ్డంగా నిలబడ్డాడు. తీసుకొస్తా పర్మిషన్ దానికి కూడా. भैया मैं पूछती हूँ, ऐसे कितने सालों से चलेगा इस प्रकार के दहेज हिंदू मंदिरों पर, हिंदुओं पर? और करने वाले कौन है? भले ही ना मुसलमानों के हो सकते हैं, लेकिन वो मुसलमान नहीं, वो एमआईएम के रजाकार कुंडे हैं। ये बात हम साफ साफ कहना चाहते हैं। हम डरते नहीं ये बात कहने के लिए। ये क्यों हुआ है? कब कब होते आया है ऐसा? जब जब इन लोगों को रियल एस्टेट पर अपना पैसा कमाने का आइडिया बन जाता है, या उनका रियल एस्टेट के जो बिल्डिंग है उनकी हिफाजत की समस्या आती है, तो सबसे पहला काम रहता है कम्युनल राइट्स करवाना, मजहब के बीच में दंगा फसाद करवाना। अब आपकी बार कौन सा है साहब? आपकी बार है, देखते यहां पर Asaduddin, OIC appeals against clearance of encroachment in Suraram Charu. क्यों भाई? क्यों गाली करवाना? हाइड्रा को क्यों गाली करवाना तुम्हारे जगह से? तुम क्या ऊपर से नीचे उतरे? अरे तुम तो टैक्स तक नहीं भरते, हम लोग टैक्स भी भर लेते हैं। ये टैक्स का पैसा ऐसे लेकर तुम इस जगह पर नहीं बना सकते। आकर पूछती हूँ, GHMC का फंड कहाँ जा रहा है भाई? साउथ जोन को तो सबसे ज्यादा फंड्स मिलता है GHMC से। बस इसी को बचाने का काम था। एक बहन सा तो हमने देख लिया है, वक्फ बोर्ड का जमीन हड़पने के लिए कितना बड़ा दहशत मचाया था इन लोगों ने, भाई दोनों मिलकर। लेकिन अब की बार ये नहीं चलेगी। इसको बचाने के चक्कर में अगर तुम लोग हिंदू मंदिरों के तरफ आंख उठा के भी देखी ना, देख लेना हम है इधर, जान पे झोंके लेकर भी हम आगे बढ़ेंगे। हमको कोई फिक्र नहीं है मेरे जीवन का, हम रहे मरे फर्क नहीं पड़ेगा, लेकिन इस प्रकार के गलत काम करने नहीं देंगे हम। ये यहां से रुकता भी नहीं है, इसके पीछे इससे भी बड़ा एक सोच विचार है। क्योंकि यहां का मुख्यमंत्री काफी सालों के बाद पहले एक मुख्यमंत्री जो बाहर निकला,
ठीक है इलेक्शन तो छोड़ दो, जो हुआ सो हुआ है। लेकिन पहली बार मुख्यमंत्री बाहर निकला हाइड्रा प्रोजेक्ट के दरमियान, गलत जितने भी गलत बिल्डिंग्स बनाए हैं उनको तोड़ने के लिए। अब आ गया मजा, अब दिखाना चाहता है एमआईएम के अधिनेता कि देखो भाई हमको कम मत समझना, हम ऐसे कम्युनल राइट्स करवाते रहेंगे, मंदिरें तोड़वाते रहेंगे। एग्जाम्पल दिखाया उन्होंने रेवंत रेड्डी जी को कि देखो भाई ऐसे हम बहुत सारे कर सकते हैं, ऐसी डरा के धमका के रखे हैं बीआरएस और टीआरएस के नामों को।